ఉప్పు నూనె కారం అన్న ఉంది మీలాంటి వాళ్ళకి ఒక 10 మందికి ఇట్లాంటి చెక్కిన ఎవరికైనా నేను ఎవరు బియ్యమో ఇచ్చిపోతాను మరి దాంట్లో ఉప్పు పప్పు నూనె కొనుక్కోవాలి కదా కనీసం ఉప్పు అన్న కావాలి కదా అన్న తర్వాత మొన్న 14 తారీఖు నుంచి ఇచ్చి మళ్ళా ఊళ్ళలో మేము తిరుగుతుంటే మాకు అర్థమైంది అందరికీ అకౌంట్లు లేవు అకౌంట్ ఉన్నోళ్ళు బ్యాంక్ ఆడి పోలేని పరిస్థితి ఈ నుంచి రోడ్ ఎక్కంగానే పోలీసు వాళ్ళంతా అడిగి బ్యాంక్ ఆడి పోతే బ్యాంకులో ఇంత మంది ఉండొద్దని బ్యాంక్ కాబట్టి ఇప్పుడు పోస్ట్ ఆఫీసులలోనే ఇయ్యాలనేది ఒక నిర్ణయం చేసారు పోస్ట్ ఆఫీసుల ద్వారానే డబ్బులు వస్తాయి అవి కూడా కాబట్టి 5000 రూపాయలు వస్తేనే కొద్దిగా మనకు నిమ్మలం అవుతుంది 1500 తోటి ఏం సరిపోతుంది అప్పుడు 20 రోజుకు 1500 అన్నాడు మళ్ళీ ఇప్పుడు ఇంకా 23 రోజులు మళ్ళీ పెరిగినాయి మొత్తం 44 రోజులు అవుతుంది ఇప్పుడు పిల్లలు కూర్చొని తినంటే మరి పైసలు లేని ఎట్లా తింటారు కొంతమందికి పడలేదు మేడం ఆ 1500 కూడా చాలా మందికి పడలే 50 మందికి కార్డు లేదని ఆధార్ తో లింక్ లేదని ఏదైనా ఉన్నది వాళ్ళందరికి కూడా ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో ఇస్తాయని అంటున్నారు మేము కూడా ఎప్పటికప్పుడు మీరు జనాలు చెప్పేది గవర్నమెంట్ పెట్టేట్టుగా సెల్ ఫోన్ల ద్వారా గానీ వాట్సాప్ లో గానీ మెసేజ్లు పెట్టుకుంటూ గవర్నమెంట్ కి ఎందుకంటే వాళ్ళది వాళ్ళు సంకల్పం కొట్టుకుంటారు మంచిగా ఉంది మంచిగా ఉండాలి ప్రతిపక్షం అనేటోళ్ళు మేము కట్టుకుంటే మా ఊర్లలో జరిగేది ఏందని మేము తెలియజేస్తాం కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు తాగండి అలా ఇంత నిమ్మకాయ వేసుకొని గోరువెచ్చని నీళ్ళలో తాగాలి కషాయం లెక్క తయారు చేసుకొని పసుపు సొంటి అల్లము ఇంకా మిరియాల పొడి వేసుకొని మరగబెట్టుకొని రోజు ఇంట్లో ఇంటిల్లి పాది తాగితే పరిశ్రమ ఉన్న చోట నుంచే ప్రపంచాన్ని చూపిస్తుంది వార్త ఏదైనా నిజం నిర్భయంగా చెబుతుంది. ఆర్ఎస్ టీవీ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వార్త కోసం బెల్ ఐకాన్ నొక్కండి.